విద్యాశాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆ శాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖలో వెలుగు చూసినటువంటి ఈ కుంభకోణం ఏంటి అంటే, ఇటీవల ఏపీలో సిబిఎస్ఈ సిలబస్ కింద 10th రాయబోయేటువంటి విద్యార్థులు ఎవరు, ఈ విద్యా సంవత్సరంలో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే, అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 82,000 మంది. అయితే వీళ్ళందరికీ ఒకసారి ఎంట్రన్స్ టెస్ట్ లాగా స్కిల్ టెస్ట్. సో వీళ్లకు స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, ఇంగ్లీష్ ఎంతవరకు చదవగలుగుతున్నారు, ఎంతవరకు మాట్లాడగలుగుతున్నారు, ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎంతవరకు రాయగలుగుతున్నారు, ఇలా ఒక స్కిల్ టెస్ట్ని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి అంటే, రిజల్ట్ అంటే ఇక్కడ ఎగ్జామ్ రాశాక వచ్చే రిజల్ట్ అనుకోకండి. సో ఎంతమంది అపియర్ అవుతారు అనేటువంటి అంశానికి వస్తే 77,000 మంది ఎగ్జామ్కి అపీర్ అవ్వబోతున్నారు అనేది వచ్చినటువంటి అంశం. 82,000 మంది ఉంటే కేవలం 77,000 మందే ఎగ్జామ్కి రాయడానికి అప్లై చేయడానికి, మిగిలిన వాళ్ళు రాలేదు, లీవ్లో ఉన్నారు, ఎక్స్వైజెడ్ రీజన్స్ చెప్పారు. సీన్ కట్ చేసి కంప్లీట్గా ఆన్లైన్లో టెస్ట్ నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేసి టెస్ట్ కండక్ట్ చేసిన రోజు హాజరయ్యి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఎంతమంది అని చూస్తే కేవలం 70,000 మంది. సో మరి మిగిలినటువంటి 12,000 మంది విద్యార్థులు ఎక్కడికి పోయారు? అసలు లెక్కలు తేలింది ఏంటి, 70,000 మంది మాత్రమే సిబిఎస్ఈ 10th రాయబోతున్నారు నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో అనేది. మరి 12,000 మంది విద్యార్థులని ఎక్కువగా ఎందుకు చూపించారు, ఈ 12,000 మంది విద్యార్థులు ఎక్కడికి పోయినట్టు? సో ఇదే ఇప్పుడు ఇదే ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. దీని మీద విచారణ చేపట్టాల్సిందిగా నారా లోకేష్ని కోరుతున్నటువంటి పరిస్థితి.